హలో వాయిస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. సో టాపిక్ ఏంటో చూసేయండి. దానికన్నా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఒక కామెంట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు వాళ్ళకి దొరికిన తంబోలో టికెట్స్ ఇష్యూ చేయకపోతే ఇదే జీమెయిల్, ఇన్స్టా, టెలిగ్రామ్ ఒక్కసారి మెసేజ్ చేయండి ప్లీజ్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 90 టికెట్స్ అయితే నేను ఇష్యూ చేశాను, ఇంకా 50 అనుకున్నాను. సో ఇంకా టికెట్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కవేళ ఎవరికైనా నేను ఇవ్వకపోతే ఒక్కసారి రిమైండ్ చేయండి ప్లీజ్. ఒక 2 డేస్లో మొత్తం అందరికీ పంచేద్దాము. సో May 30th ఆఫ్టర్నూన్ 1:00 అయితే పెట్టుకుందాము తంబోలా గేమ్. సో ఆల్ ద బెస్ట్. సో వాచ్ ఇట్. సో వెల్కమ్ బ్యాక్ టు రాయల్ ప్రియా ఛానల్. సో యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మీ అందరినీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మనం చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పెరిగే వాళ్ళం, వాళ్ళు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు, చిన్న చిన్న కథలు చెప్తూ ఉండేవారు. సో అలా పెరిగిన మనం ఇప్పుడు పిల్లలకి మొబైల్స్ అలవాటు చేస్తున్నాము, టీవీస్ పెట్టుకుంటున్నాము, కార్టూన్ ఛానల్స్ అంటున్నాము. సో సరిగ్గా మనం పిల్లలతో టైం కూడా స్పెండ్ చేసే ఇది ఉండట్లేదు. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో అవి మీరు మీ ఇంట్లో వాళ్ళని అడిగి, లేదంటే పిల్లల్ని అడిగి, లేదంటే పెద్దవాళ్ళని అడిగి, మొత్తం ఎవరినో ఒకరిని అడిగి నాకైతే మాత్రం ఆన్సర్స్ పర్సనల్గా పంపించండి. కామెంట్ సెక్షన్లో ఎవరు ఆన్సర్స్ పంపించకండి. సో మీలో ఎవరైతే పర్ఫెక్ట్గా నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా చెప్తారో వాళ్ళల్లో ఒకరికి నేను ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే పంపిస్తాను. సో ఆన్సర్స్ మాత్రం ఎవరు రివీల్ చేయకండి. నేను మొత్తం ఇదన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నేను రివీల్ చేస్తాను ఆన్సర్స్ ఏంటి అనేవి. సో అంతవరకు మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే నాకు పర్సనల్గా సెండ్ చేయండి, అందులో నేను ఒక లక్కీ వినర్ని సెలెక్ట్ చేస్తాను. సో క్వశ్చన్ నెంబర్, జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు మీరు ఒకటి బస్ డ్రైవ్ చేస్తున్నారు, అది కాకినాడ నుంచి వైజాగ్ వెళ్తుంది. సో కాకినాడ టు వైజాగ్ మొత్తం 5 స్టాప్స్ ఉన్నాయి మధ్యలో. ఫస్ట్ స్టాప్లో 20 మెంబర్స్ ఎక్కారు, సెకండ్ స్టాప్లో 25 మెంబర్స్ ఎక్కారు, థర్డ్ స్టాప్లో 26 మెంబర్స్ ఎక్కారు, అండ్ ఫోర్త్ స్టాప్లో 35 మెంబర్స్ ఎక్కారు, ఫిఫ్త్ స్టాప్లో ఒక 48 మెంబర్స్ దిగిపోయారు. సో మొత్తం 5 స్టాప్స్ ఉన్నాయి, 4 స్టాప్స్లో ఎక్కారు, ఒక స్టాప్లో మొత్తం అందరూ దిగిపోయారు. సో ఇప్పుడు డ్రైవర్ యొక్క పేరు, ఏజ్ ఎంత చెప్పగలరా? సో క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ రాసుకోండి. మొత్తం ఎక్కడ నుంచి ఎవరెవరు ఎలా ఎక్కారు ఏంటి అని క్వశ్చన్. బస్ కండక్టర్ ఎవరు? మళ్ళీ అడుగుతున్నాను. బస్ కండక్టర్ రామ్, సుబ్బు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో ఒకే జాబ్ ఉంది. అప్పుడు ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ ఇంటర్వ్యూ జరుగుతుంది 20th ఫ్లోర్. 20th ఫ్లోర్లో ఒక పెద్ద విండోలోంచి ఇక్కడ నుంచి మీరు దూకేస్తే ఎవరైతే దూకుతారో వాళ్ళకి జాబ్ ఇస్తాను అని అన్నారు. సో వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు, 20th ఫ్లోర్లోంచి దూకితే చనిపోతాము, జాబ్ ఎలా వస్తుంది అని చెప్పి డ్రాప్ అయిపోదామని ఇద్దరు అనుకుంటారు. కాకపోతే ఒకడు దూకాడు, వాడికే జాబ్ వచ్చింది. సో ఎవరు కిటికీలోంచి దూకారు, జాబ్ ఎలా వచ్చింది, బతికేలా ఉన్నాడు దూకినా సరే. సో ఇది 3rd క్వశ్చన్. 4th క్వశ్చన్, మనం కాకల్ని చూస్తూ ఉంటాం కదా, కాకలు ఎందుకు నల్లగా ఉంటాయి? ఫన్నీగా ఆన్సర్ చెప్పండి దీనికి, మాత్రం సీరియస్గా కాదు. సో కాకులు ఎందుకు నల్లగా ఉంటాయి? సో 5th క్వశ్చన్, మీరు ఛానల్ని దేని గురించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు? ఈ కంటెంట్ గురించి సబ్స్క్రైబ్, ఈ కంటెంట్ అని ఏదైనా ఒక కంటెంట్ గురించి వచ్చారా? దేని గురించి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు? 5th క్వశ్చన్. అండ్ 6th అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫైనల్ క్వశ్చన్, మీకు ఒక కళ వచ్చింది, ఆ కళలో మీరు చనిపోతున్నారు, అబౌట్ 10 మినిట్స్లో చనిపోతున్నారు, టైం అయిపోతుంది, లాస్ట్ కోరిక ఏంటి అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. సో మీరు మీ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నారా, ఏమైనా తినాలి అనుకుంటున్నారా, ఏమైనా చేయాలి అనుకుంటున్నారా, చివరి కోరిక ఏంటి, ఇలా దేవుడు లైన్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీరైతే ఆ 10 మినిట్స్లో ఏ చేయాలనుకుంటున్నారు, నా ఆన్సర్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు నాకు ఆన్సర్స్ పర్సనల్గా పంపించండి ప్లీజ్. దయచేసి ఎవరు కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టద్దు, కామెంట్ సెక్షన్లో కేవలం లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది, నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలని మాత్రమే చెప్పండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా 1st క్వశ్చన్ ఆన్సర్, 2 ఆన్సర్, 3 ఆన్సర్, ఇలా మీరు నాకు క్వశ్చన్ లైన్గా నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నాకు పర్సనల్గా పంపించండి. అది మెయిల్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఏదైనా పర్లేదు, నేను మీకు డిస్క్రిప్షన్లో మొత్తం అన్నిటికీ ఐడియాలు అయితే ఇస్తున్నాను. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ప్రియారాయల్ అండర్స్కోర్ మై ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఫాలో అయిపోండి ప్లీజ్ ఫాలో. అండ్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్ లింక్ ఆల్రెడీ ఇచ్చేసాను. అండ్ జీమెయిల్ ఐడి అందరికీ తెలుసు, priyaroyal1434@gmail.com. సో మీ ఆన్సర్స్ పర్సనల్గా నాకైతే వీడియో చూసిన వెంటనే పంపించేసేయండి. సో మీ అందరి నేమ్స్ నేను నోట్ చేసుకుని లైవ్లో ఒకరికైతే మాత్రం నేను పర్సనల్గా గిఫ్ట్ అయితే పంపిస్తాను. ఆ గిఫ్ట్ ఏంటి, ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది లైవ్లోనే చూద్దాము. అండ్ లైవ్ లాస్ట్ లైవ్ అయితే నేను క్యాన్సిల్ చేశానండి బికాస్ ఆఫ్ ఫేక్ స్క్రీన్ షాట్స్. మీరు నాకు ఫేక్ స్క్రీన్ షాట్స్ పెడితే నేను అవి క్యాన్సిల్ చేసేస్తాను. 1 కారుణ్యకి వచ్చింది, 2 వచ్చిన గిఫ్ట్, 12కి చాలామంది ఫేక్గా నాకైతే స్క్రీన్ షాట్స్ పెట్టారు. సో ఆ లైవ్ గురించి నేను నెక్స్ట్ రేపు ఆర్
ఒకరోజు లైవ్ పెడతాను, ఆ రోజు లైవ్లో చెప్తాను. సో మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాకు పర్సనల్గా పంపించేసేయండి, అండ్ మంచి అమేజింగ్ గిఫ్ట్ అయితే మాత్రం విన్ అయిపోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. టేక్ కేర్ ఎవరీవన్, స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్. దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్.